ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు ఆశీర్వదించబడాలని, ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించబడాలని ప్రభువైన కోరుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 16:13 సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. చాలు. ఇక్కడ సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని సహోదరుల ఎదుట దావీదుని అభిషేకించెను. అభిషేకించబడటం అంటే నియమించబడటం. అభిషేకించబడటం అంటే దేవుడు ఆత్మ చేత దేవుడు కార్యాలు చేయబడటం. చాలామంది అభిషేకించబడటం అంటే కొబ్బరి నీళ్ళు జల్లుతూ ఉంటారు. దేవుడు మిమ్మల్ని అభిషేకించాడంటారు. లేకపోతే ఇది అభిషేక తైలం అంటున్నారు. అభిషేకించటం అంటే ఏంటంటే దేవుని చేత అభిషేకించబడటం. సమూయేలుని దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడంటే దావీదుని అభిషేకించబడాలి. అదేవిధంగా మనం అభిషేకించబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదుని దేవుడు తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించబడినప్పుడు దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చెను. దేవుడి యొక్క ఆత్మ చేత నింపబడటానికి దేవుడు దావీదుని అభిషేకించాడు. దావీదుని నియమించుకున్నాడు. దావీదు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. దేవుడు అభిషేకించబడిన వారి ద్వారా, దేవుడి చేత పిలవబడిన వారి ద్వారా ఏం జరుగుతాయంటే దేవుడు కార్యాలు జరుగుతాయి. దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన యొక్క పిలుపుకు లోబడతావో దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు దావీదుని అభిషేకించాడో ఇశ్రాయేలు ప్రజలు గొప్ప విజయం పొందుకున్నారు. వాళ్ళ జీవితం మారిపోయింది. ఇశ్రాయేలు యొక్క జీవితం మారిపోయింది. ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు మారిపోయినాయి. అంతకుముందు ఫిలిప్తుల చేత ఓడిపోయేవాళ్ళు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అపజయం. ఇంతకుముందు ఇశ్రాయేలు ప్రజల్లో అవిశ్వాసం. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజల్లో దరిద్రత. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజల్లో ఫిలిప్తులను చూస్తే భయం, పరిస్థితులను చూసి భయం, ఇబ్బందులను చూసి భయం. కానీ ఎప్పుడైతే దావీదుని దేవుడు అభిషేకించాడో దేవుడు దావీదు ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. దావీదు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. అభిషేకించబడ్డ వాడి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అభిషేకించబడిన ద్వారా గొప్ప ఉజ్జీవము రగులుకుంది. దావీదు ద్వారా ఇశ్రాయేల్ దేశంలో గొప్ప ఉజ్జీవము రగులుకుంది. దావీదు ద్వారా ఇశ్రాయేల్ దేశంలో గొప్ప ఆరాధన జరిగింది. దావీదుతో ఇశ్రాయేల్ ప్రజలు అన్నాడు, నేను యెహోవా మందిరానికి వెళ్ళుదము రండి అన్నప్పుడు నేను సంతోషించి తిని. అంతకుముందు దేవుని యొక్క మందిరాన్ని మానుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజల ఆరాధనను మానుకున్నారు. దేవుని సన్నిధికి దూరం అయ్యారు. కానీ దావీదు ద్వారా ఏమయ్యారంటే ప్రభు సన్నిధికి వచ్చారు. ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు. ప్రభువుని మహిమపరిచారు. అభిషేకించబడిన వాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అభిషేకించబడిన వాని ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుని అభిషేకము ద్వారా ఇశ్రాయేల్ దేశంలో గొప్ప ఉజ్జీవం దొరికింది. ప్రియమైన దేవుడి పిల్లరా, డేవిడ్ లివింగ్స్టాన్
దక్షిణ ఆఫ్రికా దేశంలోకి సేవ చేయాలని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు తన ఫ్రెండ్స్తో స్నేహితులతో చెప్తున్నాడు, నేను దక్షిణ ఆఫ్రికా దేశంకి వెళ్తున్నా, అక్కడ మనుషులు తినే మనుషులు ఉన్నారు, ప్రార్థన చేయండి. దక్షిణ ఆఫ్రికా దేశంలో గొప్ప సేవ చేయడానికి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు స్నేహితులు అన్నారు, అయ్యా డేవిడ్ లివింగ్స్టన్, నువ్వు అక్కడ ప్రాంతాన్ని సేవ చేయబాక, అక్కడ మనుషులు తింటారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, మూర్ఖులు, వాళ్ళు వినరు అని చెప్పినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ అన్న మాట ఏంటంటే, అయ్యా నేను చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత పురుగులు నన్ను తింటాయి, నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేసిన తర్వాత నన్ను ఎవరు తింటారు, మనిషి చనిపోయిన తర్వాత పురుగులు తింటాయి. ఆ పురుగులు తింటాం కన్నా దేవుడి యొక్క సేవ కోసం మనుషులు తింటమే మేలు కదా, దేవుని కోసం చనిపోవటమే మేలు కదా, దేవుని కోసం ప్రయాస చేయబట్టమే మేలు కదా అని దక్షిణాఫ్రికాలో సేవ చేసినప్పుడు దక్షిణాఫ్రికా దేశము కట్టబడింది. దక్షిణాఫ్రికా జీవితంలో ప్రజలు గొప్ప వెలుగును చూశారు, దక్షిణాఫ్రికా దేశంలో దేవుడి యొక్క కార్యాలు చూశాడు, దక్షిణాఫ్రికా జీవిత దేశంలో వేల మంది రక్షించబడ్డారు. దేవుడు దక్షిణాఫ్రికా దేశాన్ని ఆశీర్వదించాడు, కారణం డేవిడ్ లివింగ్స్టన్ని దేవుడు అభిషేకించాడు. అభిషేకించబడిన వాడి ద్వారా అద్భుతాలు జరుగుతాయి, అభిషేకించబడిన వాడి ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి, అభిషేకించబడిన ద్వారా ఉద్యమం వచ్చింది, అభిషేకించబడిన వాడి ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అభిషేకించబడిన వాడి ద్వారా మహత్య కార్యాలు జరుగుతాయి, అభిషేకించబడిన వారి ద్వారా చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. పేతురు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన స్త్రీ బతికింది, పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన యవనస్తుడు బ్రతికాడు. అభిషేకించబడిన ద్వారా అద్భుతాలు జరుగుతాయి, అభిషేకించబడిన వారి ద్వారా స్వస్థతలు జరుగుతాయి, అభిషేకించబడిన వారి ద్వారా ప్రాకారం కలిగిన కోటలు బద్దలైపోతాయి, అభిషేకించబడిన వాని ద్వారా ప్రజలు రక్షించబడతారు. రెవరెండ్ బోన్కే ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువగా చిల్లంగితనం, కర్ణ పిశాసులు, దెయ్యాలకు పూజలు చేయటం, అంతేకాదు చేతబడి చేయటం ఉండేదంట. అయితే అక్కడ ఉన్నవాళ్ళు ఈ చీకటి మనుషులు, ఈ చేతబడి చేసేవాళ్ళు రేవరెండ్ బోన్కే ఫోటో పెట్టుకొని ఆ ప్రాంతంలో వాక్యం చెప్పకూడదని చేతబడి చేస్తున్నారంట. చేస్తంటే రేవరెండ్ బోన్కే వచ్చాడంట, దేవుడి యొక్క వాక్యం చెబుతున్నాడంట, దేవుడి యొక్క మాటలు చెబుతున్నాడంట. ఎవరైతే చేతబడి చేయాలనుకున్నారో వాళ్ళే వచ్చి ఆ మాంత్రికులే మారారంట. కారణం మాంత్రికులైనా మార్చగలవాడు ప్రభు అనే యేసుక్రీస్తు. ఆ ప్రాంతంలో శుద్ధ పూజలతో ఉన్న ప్రాంతం కూడా రేవరెండ్ బోన్కే వాక్యం చెప్పినప్పుడు అనేక మంది రక్షించబడ్డారంట. అంతేకాదు 15,000 మంది, 16,000 మంది, 17,000 మంది, కోటానికి జనాలు పెరుగుతూనే ఉన్నారంట. గొప్ప ఉద్యమం రగులుకుందంట. దేవుని చేత అభిషేకించబడిన వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం, యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయలోకి చాలు. ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? ఒక లోయలో తీసుకెళ్ళాడు. లోయలో తీసుకోవడానికి ఎవరు తీసుకెళ్లారు? యెహోవా హస్తము, అభిషేకించబడిన వారికి యెహోవా హస్తము తోడుగా ఉండింది. అభిషేకించబడిన వారికి దేవుడి యొక్క సన్నిధి తోడుగా ఉండింది, అభిషేకించబడిన వారికి దేవుని ఆత్మ తోడుగా ఉండింది, అభిషేకించబడిన వారికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండింది.
ప్రియమైన దేవుడి పిల్లరా, మోషేకి గురించి రాయబడింది, మోషేకి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దావీదు గురించి రాయబడింది, దావీదుకు నీ తోడై ఉన్నాను. అభిషేకించబడిన వారికి దేవుడు తోడై ఉంటాడు. అభిషేకించబడిన వారి ద్వారా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే దేవుడు ఒక లోయలో తీసుకెళ్ళాడు. ఆ లోయలో తీసుకెళ్ళినప్పుడు ఆ లోయ చూస్తుంటే ఎముకలతో నిండి ఉన్న లోయ, ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు. అక్కడ లోయలో ఏముని అంటే ఎముకలు ఉన్నాయి. అప్పుడు యహెజ్కేలుతో అన్నాడు, యహెజ్కేలు ప్రవచించు అన్నాడు. ప్రవచించడం అంటే ప్రకటించడం, యేసుప్రభు గురించి ప్రకటించడం, యేసుప్రభు నామములో ప్రార్థన చేయటం, యేసుప్రభు నామములో ఆరాధించడం. ఎవరికి వాక్యం చెప్పాలంటే ఎముకలు చెప్పు అన్నాడు. ఎప్పుడైతే యహెజ్కేలు ప్రవచిస్తున్నాడో, ఎప్పుడైతే యహెజ్కేలు ప్రకటిస్తున్నాడో, ఎప్పుడైతే యహెజ్కేలు యేసుప్రభు గురించి, యేసుప్రభు యొక్క మాటల గురించి, యేసుప్రభు యొక్క శక్తిని గురించి ప్రకటించాడో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 5వ వచనం 37:5, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవించిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడో ఏమొచ్చింది, జీవాత్మ వచ్చను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 7వ వచనం 37:7, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చెను, వాటి మీద చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ చాలు. వాటి మీదకి ప్రవచించుటకేమైంది, ఎండిపోయిన ఎముకల మీదకి, వాటి మీద శరీరం, వాటి మీదకి అవయములు, వాటి మీదకి నరములు, వాటి మీద మాంసములు, వాటి మీద చర్మం కప్పబడింది. చూడండి, అభిషేకించబడిన వారి ద్వారా ఏం జరుగుతాయి అంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. అభిషేకించబడిన వారి ద్వారా ఏం జరుగుతాయి అంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అభిషేకించబడిన వారి ద్వారా ఏం జరుగుతాయి అంటే అద్భుతాలు జరుగుతాయి. అభిషేకించబడిన వారి ద్వారా ఏం జరుగుతాయి అంటే సాతాను రాజ్యం కూలిపోద్దే. అభిషేకించబడిన ద్వారా ఏం జరుగుతాయి అంటే అపవాదిలో నుండి మనుషులు విడిపించబడతారు, సాతాని యొక్క బంధకాల నుంచి విడిపించబడతారు, సాతాని యొక్క అధికారముల నుండి విడిపించబడతారు, సాతానుల యొక్క బంధకాల నుంచి విడిపించబడతారు. కారణం, అభిషేకించబడిన వాని ద్వారా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 37:10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను ప్రవచించుచుండగా జీవాత్మ వారిలోకి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యంగాని మహాసైన్యమై నిలిచిరి. చూడండి, వారు సజీవులై లేచారు, మహాసైన్యమై లేచారు. దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, దేవుని యొక్క అభిషేకము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ప్రభావం ద్వారా దేవుడు యహెజ్కేలు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. యహెజ్కేలు ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. యహెజ్కేలు ద్వారా దేవుడు ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, యహెజ్కేలు దేవుడి యొక్క వాక్యం చెప్పినప్పుడు ఎండిపోయిన ఎముకలు మహాసైన్యమై నిలిచేటట్టుగా దేవుడు బలముగా వాడుకున్నాడు. మన దేవుడు బలవంతుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు మృతులను సైతము సజీవుడిగా లేపే దేవుడు. తర్వాత 37:14 నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు, మీరు బ్రతుకున్నట్లు
నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను యెహోవానగు నేను మాట ఇచ్చి దాని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన మాటల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన మాటల ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆయన మాటల ద్వారా సూచకక్రియలు జరుగుతాయి. ఆయన వాక్కులో శక్తి ఉంది. ఆయన వాక్కులో జీవం ఉంది. ఆయన వాక్కులో మహిమ ఉంది. ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. వాళ్ళకి ఆత్మలు ఘోషిస్తున్నాయి, మా జీవితం ఇంతేనా, మా బ్రతుకులు ఇంతేనా, అయ్యో ఏంటి మా పరిస్థితులని అనేక సంవత్సరాలుగా అక్కడ ఆత్మలుగా అక్కడ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించేది అన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేసేవాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, ఎలీషా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా ద్వారా ఒక పాళ్ళు అద్భుతం జరిగితే ఎలీషా ద్వారా రెండు పాళ్ళు అద్భుతాలు జరిగినాయి. ఏలియా 7 అద్భుత కార్యాలు చేస్తే ఎలీషా 14 అద్భుత కార్యాలు జరిగినాయి. కారణం అభిషేకించాడు ఎలీషాని. ఎలీషా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగినాయి. ఒకసారి ఒక స్త్రీ ఎలీషా దగ్గరికి వచ్చింది. తన భర్త ప్రవక్త అయితే అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు చేసి చనిపోయిన తర్వాత అప్పులోళ్ళు వచ్చి ఆమెకి ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులను తీసుకెళ్ళిపోతున్నారు. ఆమె ఏడుస్తుంది, భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు ఉంటే అప్పులు చేసినందుకు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆమె ఎక్కడికి వచ్చిందంటే ఎలీషా దగ్గరికి వచ్చింది. అయ్యా నా పరిస్థితి అయ్యా, నా భర్త ప్రవక్త అయ్యా, అప్పులు చేసి చనిపోయారయ్యా, అప్పులలో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారయ్యా అని వేడుస్తున్నప్పుడు ఎలీషా అన్నాడు అమ్మ నీ దగ్గర ఏముంది. అప్పుడు ఆమె ఉంది నా దగ్గర కొంచెం నూనె ఉంది, అయితే నువ్వు ఆ నూనెతో మింటికాడ ఉన్న పాత్రలు అరువు తెచ్చుకొని ఆ నూనె పోయమన్నాడు. అప్పుడు ఆమె దగ్గర కొంచెం నూనె ఉంది, కొంచెం డబ్బాల నూనె ఉంది, అందరు ఇళ్ళ దగ్గర పాత్రలు తెచ్చుకొని ఆ నూనె పోస్తా ఉంది. వాళ్ళ పాత్రల దగ్గర డబరా ఉంటే డబరా, చిన్న గిన్నె ఉంటే గిన్నె, బకెట్ ఉంటే బకెటు, బిందె ఉంటే బిందె, ఇట్లా పోస్తా ఉంటుంటే నూనె ఏమవుతుంది పోయబడతానే ఉంది, తగ్గలేదంట. వాళ్ళ దగ్గర ఎన్ని పాత్రలు తెచ్చుకుందో అన్ని పాత్రల్లో ఆ నూనె పోస్తున్నా కానీ పాత్రలు నిండా పడుతున్నాయి అంట కానీ నూనె అవట్ల. కారణం అభిషేకించబడిన వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అభిషేకించబడిన వారి ద్వారా ప్రజలు దుఃఖం నుండి విడిపించబడతారు. అభిషేకించబడిన వారి ద్వారా దేవుడు వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. చూడండి మరలా వచ్చింది, అయ్యా గొప్ప అద్భుతం జరిగించాడు దేవుడు, ఈ పాత్రలు అంతా నిండిపోయినాయా అన్నది. అప్పుడు ఎలీషా అన్నాడు అప్పు కట్టి సుఖంగా బ్రతకమ్మా. చూడండి తన జీవితంలోనే సుఖంగా బ్రతికింది, ఆమె జీవితాన్ని మార్చివేసింది. అభిషేకించబడిన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నయమాన్ వచ్చాడు ఎలీషా దగ్గరికి. ఎలీషా అన్నాడు నువ్వు యోర్దాను నదిని 7 సార్లు మునుగు అన్నాడు. ఎప్పుడైతే నయమాను ఎలీషా చెప్పినట్టుగా 7 సార్లు మునిగాడో అతని దేహము పసిపిల్లవాని దేహం అలా అయింది. నయమానుకున్న కుష్టు పోయింది. కారణం అభిషేకించబడిన వారి ద్వారా విడుదల జరిగింది, అభిషేకించబడిన వారి ద్వారా స్వస్థత జరిగింది, అభిషేకించబడిన ద్వారా యేసు ప్రభు నిజమైన దేవుడని తెలియపరచబడింది. నయమాన్ వచ్చాడు కుష్ఠరోగంతో ఎన్నో సంవత్సరాలు బాధపడుతున్నాడు, కానీ ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు విడుదల పొందాడు, స్వస్థత పొందాడు, అతని యొక్క శరీరము రూపాంతరం పొందింది, పసిపిల్లవాడి దేహం వలె అతని శరీరం మార్చబడింది, అభిషేకించబడ్డాడు.
నువ్వు దేవుని ఆత్మ చేత అభిషేకించబడితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దావీదు అభిషేకించబడ్డాడు గల కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు. దావీదు దేవుణ్ణి వెంబడించేవాడు. దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు. దావీదును దేవుడు స్తుతించేవాడు. దావీదును దేవుడు వేకువనే వెతికేవాడు. దావీదును దేవుడు వెతికినప్పుడు దావీదును దేవుడు అభిషేకించాడు. దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన నిబంధన చేశాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను, నీ ఎడల విడువక కృప చూపు నన్ను మాట్లాడుతున్నాడు. మన పట్ల ఆయన కృప చూపించేవాడు, మన పట్ల ఆయన కనికరం చూపించేవాడు, మన పట్ల ఆయన ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, ఆయన చేత అభిషేకించబడిన వాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒకసారి ఒక ఆయన ఒక సేవ చేసే పాస్టర్ గారు ఒక ఆమె దెయ్యం పట్టుంటే దెయ్యం వెళ్ళగొడతానికి వెళ్ళాడంట. దెయ్యం వెళ్ళగొడతానికి సేవ చేసే ఆయన పాస్టర్ గారు వెళ్తే ఆమె అందంట, ఓ పాస్టర్ గారు ఇప్పుడు దాకా సీరియట్ కాల్సి వచ్చావుగా, నన్ను ఏమీ వెళ్ళగొడతలే పోందంట. ఏం చేస్తున్నాడు? అభిషేకించబడిన ఓ పాస్టర్ గారు ఏం తాగుతున్నాడు? సీరియడ్ తాగుతున్నాడు. సీరియడ్ దాకా ఏం చేస్తున్నాడు? దెయ్యాలు వెళ్ళగొట్టాలనుకుంటాడు. నువ్వేమి వెళ్ళగొడతలో పోవందంట. తర్వాత ఇంకో ఆయన పాస్టర్ గారు, దేవుని చేత నమ్మకంగా ఉన్న పాస్టర్ గారు, దేవుని కోసం యథార్థంగా ఉన్న పాస్టర్ గారు, దేవుని అందు భయభక్తులు కలిగిన పాస్టర్ గారు వస్తుంటే ఆ దెయ్యం అంటుందంట, అమ్మో అగ్ని గల పాస్టర్ గారు వస్తున్నాడు. దేవుడి కోసం నమ్మకంగా ఉన్న పాస్టర్ గారు వస్తున్నాడు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగలనే దెబ్బకు పారిపోయింది. ఎందుకు పారిపోయిందంటే అభిషేకించబడిన దైవజనుడు ఏ విధంగా ఉన్నాడంటే దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుని చేత అభిషేకించబడిన మనం ఎట్టుండాలంటే దేవుని యొక్క దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. దావీదు దేవుని యందు నమ్మకం ఉన్నప్పుడు దావీదు ద్వారా ఇశ్రాయేలు దేశము ఆశీర్వదించబడింది. దావీదు ద్వారా ఇశ్రాయేలు దేశం దీవించబడింది. దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి నలుదిశల సమాధానం కలిగింది. దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడ్డారు. దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. ప్రియమైన దేవుడు పిల్లారా, మనం అభిషేకించబడ్డామా? దేవుని చేత అభిషేకించబడాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే మన హృదయము దేవునికి ఇష్టమయంగా ఉండాలి. సమూయేల గ్రంథం 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడుతురు, గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుని చేత అభిషేకించబడాలంటే నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇక్కడ దావీదు యొక్క 7 అన్నలు ఉన్నారు. వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు నేను త్రోసివేశాను అన్నాడు, నేను లక్ష్య పెట్టను అంటున్నాడు, నాకు వద్దు అంటున్నారు, వాళ్ళ రూపం అంక చూడబాక, వాళ్ళ అంక చూడబాక అని దేవుడు మాట్లాడు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో మార్పు లేదు, వాళ్ళ జీవితంలో మార్పు లేదు, వాళ్ళ చూపులో మార్పు లేదు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేదు. వాళ్ళ జీవితంలో మార్పు లేకుండా, వాళ్ళ హృదయంలో మార్పు లేకుండా దేవుడు కార్యాలు ఏ విధంగా చేయగలడు? ప్రియమైన దేవుడు పిల్లరా, దావీదును దేవుడు కోరుకున్నాడంటే దావీదు జీవితంలో ఏముందంటే ఆరాధన ఉంది. దావీదు జీవితంలో ఏముందంటే 7 చెడుతనము దావీదు యొక్క హృదయంలో లేదు.
దావీదు ఏ విధంగా ఉన్నాడంటే దేవుడి యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు. మన దేవుడి యొక్క హృదయానుసారుడుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడతాం. హృదయానుసారులుగా ఉన్నప్పుడు దేవుని శక్తి చేత నింపబడతాం. హృదయానుసారులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటాం. పేతురు దేవుని యొక్క వాక్యం చెబుతుంటే, కొర్నేలియు ఇంట్లో వాక్యం చెబుతుంటే, కొర్నేలియు ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు. కొర్నేలు దేవుడి యొక్క వాక్యం చదువుతుంటే, యేసుప్రభు మీకోసం చనిపోయాడు, యేసుప్రభు మీకోసం మరణించాడు, యేసుప్రభు మీకోసం పునరుద్ధరించాడని ప్రకటన చేస్తుంటే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. వాళ్ళందరూ దేవుని మహిమపరిచారు. అభిషేకించబడిన వాని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రజలు దేవుని ఆత్మను పొందుకుంటారు. అభిషేకించబడిన వాని ద్వారా ఏం చేస్తారంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఒకడు బలమైన పాదము గలవాడు అడుక్కుంటూ ఉండేవాడు. అప్పుడు అందరూ అతనికి ఏదో డబ్బులు ఇస్తున్నారు. పేతురు యోహాను కూడా ఏదైనా డబ్బులు ఇస్తారేమో అనుకున్నారు. కానీ పేతురు యోహాను ఏమంటే, మాకు కలిగినదే నీకు ఇస్తామన్నారు. అప్పుడు నాకు కలిగిందే ఇస్తామని అన్నప్పుడు నజరేయుడైన యేసు నామములో లేచి నడవమన్నప్పుడు ఆ కుంటివాడు, ఆ బలహీనమైన పాదములు గలవాడు లేచి నడిచాడు. కారణం ఏం కలిగి ఉన్నారు? అభిషేకాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? దేవుని యొక్క ప్రభావాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని కలిగి ఉన్నారు. దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని కలిగి ఉంటే దేవుడి యొక్క కార్యాలు జరుగుతాయి. పేతురు దేవుని యొక్క వాక్యం చెబుతున్నప్పుడు సంఘాలు కట్టబడినాయి. పేతురు దేవుడి యొక్క వాక్యం చెబుతుంటే దేవుడి యొక్క కార్యాలు జరిగినాయి. పేతురు దేవుడి యొక్క వాక్యం చెబుతుంటే శిష్యుల సంఖ్య పెరిగింది. పేతురు దేవుడి యొక్క వాక్యం చెబుతుంటే ప్రభావముతో దేవుడి యొక్క వాక్యం రూపించబడుతుంది. వాళ్ళు విద్య లేని పామరులే, కానీ భూమి తలకిరుదులు అయిపోయింది. కారణం అభిషేకం. కారణం దేవుని యొక్క పిలుపు. కారణం దేవుని యొక్క పునరుద్ధానాన్ని కలిగి ఉన్నారు. దేవుని యొక్క పునరుద్ధాన బలం కలిగి ఉంటే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పునరుద్ధాన బలం కలిగి ఉంటే దేవుడి యొక్క శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. దావీదు దేవుని యొక్క బలాన్ని కలిగి ఉన్నప్పుడు దావీదు యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. గొర్రెల కాపరే, కానీ దేవుని చేత అభిషేకించబడినప్పుడు దావీదు ఒక యోధుడయ్యాడు. దావీదు ఒక రాజు అయ్యాడు. దావీదు ఒక గొప్ప చక్రవర్తి అయ్యాడు. కారణం అభిషేకం. నువ్వు దేవుడి చేత అభిషేకించబడినంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దేవుని చేత అభిషేకించబడితే దేవుడు నీ ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు సర్వాధికారి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. విత్తమండి మాటలు మా హృదయాలు ముద్రించండి, మా జీవితంలో ఫలింపు చేయండి. ప్రభా, దావీదును అభిషేకించుకున్న దేవ మమ్మల్ని కూడా అభిషేకించండి. దావీదు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసిన యెషయా మా జీవితాలలో కూడా గొప్ప కార్యాలు జరిగించండి. ఎంతమంది అయితే లైవ్ వింటున్నారో వాళ్ళని ఆశీర్వదించు ప్రభువా. ఎంతమంది లైవ్ వింటున్నారో వారిని దీవించు ప్రభువా. ఎంతమంది లైవ్ వింటున్నారో వాళ్ళు అభివృద్ధిపరచు ప్రభువా. ఎంతమంది లైవ్ వింటున్నారో వాళ్ళ జీవితంలో నీ కార్యాలు జరిగించు. దయాదక్షిణ పూరుడాని స్తోత్రం. మమ్మల్ని అభిషేకించండి, మా ద్వారా నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డల వాక్యం వింటున్నా, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ పొన్నూర్, ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561, 8297376561, 8297376561. ప్రైజ్ ది లార్డ్.